యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బొమ్మాయిపల్లి పగిడిపల్లి మధ్యలో రైలుకు అగ్ని ప్రమాదం. హౌరా నుండి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నామా రైలు పగిడిపల్లి సమీపంలోకి రాగానే రైలు నుంచి దట్టమైన పొగలు. రైలును నిలిపివేసిన పైలట్ అగ్నికి ఆహుతై రెండు బోగీలు. రైలు నుండి బయటకు పరుగులు తీసిన ప్రయాణికులు. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. మొత్తం 18 బోగీలు, 5 పూర్తిగా దగ్ధమైన S2 నుండి S6 బోగీలు. ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ పబేలా సత్పతి, సౌత్ జోన్ రైల్వే GM ఏకే జాయిన్, రాచకొండ పోలీస్ కమిషనర్ DS చౌహాన్. వీడికి దిగిన బ్యాగులు కూడా బయట సాయం ఈ బ్యాగ్ మన ఎన్నే పగిపోయింది.